తెలివితో పోగొట్టుకున్న వాటిని వాగ్దానము
తిరిగి పొందుకొందును, వాగ్దానముతో తిరిగి పొందుకొందును, కోరుకుందును నాకిచ్చువాని నీ, పొందుకొందును నాకిచ్చినంతలో. పరిశుద్ధ దేవుడే నా విమోచకుడు, పాపము నుండి నన్ను రక్షించాడు. గాయపడ్డ దేవుడే నా పరమ వైద్యుడు, రోగము నుండి స్వస్థతనిచ్చాడు. పరిశుద్ధ దేవుడే నా విమోచకుడు, పాపము నుండి నన్ను రక్షించాడు. గాయపడ్డ దేవుడే నా పరమ వైద్యుడు, రోగము నుండి స్వస్థతనిచ్చాడు. విమోచకుడా నీకే స్తుతి, రక్షించువాడ నీకే స్తుతి, పరమ వైద్యుడా స్తోత్రం, స్వస్థపరచువాడ స్తోత్రం. నీకే స్తుతి, నీకే స్తుతి యేసు, నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం క్రీస్తు, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. కోరుకుందును నాకిచ్చువాని నీ, పొందుకొందును నాకిచ్చినంతలో. కోరుకుందును నాకిచ్చువాని నీ, పొందుకొందును నాకిచ్చినంతలో. సహాయకుడు, మరణము నుండి నన్ను తప్పించాడు. గొప్ప దేవుడే నా పోషకుడు, అప్పుల నుండి నన్ను విడిపించాడు. జీవము గల దేవుడే నా సహాయకుడు, మరణము నుండి నన్ను తప్పించాడు. గొప్ప దేవుడే నా పోషకుడు, అప్పుల నుండి నన్ను విడిపించాడు. సహాయకుడా నీకే స్తుతి, తప్పించువాడ నీకే స్తుతి,
పోషకుడా నీకే స్తోత్రం, విడిపించువాడా నీకే స్తోత్రం. నీకే స్తుతి, నీకే స్తుతి యేసు, నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం క్రీస్తు, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. కోరుకుందును నాకిచ్చువాని నీ, పొందుకొందును నాకిచ్చినంతలో, కోరుకుందును నాకిచ్చువాని నీ, పొందుకొందును నాకిచ్చినంతలో. ఆదరించు దేవుడే పరిశుద్ధాత్ముడు, వేదన నుండి నన్ను ఓదార్చాడు. విజయమిచ్చు దేవుడే నా జయశీలుడు, దురాత్మల నుండి నన్ను కాపాడాడు. ఆదరించు దేవుడి పరిశుద్ధాత్ముడు, వేదన నుండి నన్ను ఓదార్చాడు. విజయమిచ్చు దేవుడి నా జయశీలుడు, దురాత్మల నుండి నన్ను కాపాడాడు. పరిశుద్ధాత్ముడ నీకే స్తుతి, ఓదార్చువాడ నీకే స్తుతి, జయశీలుడ నీకే స్తోత్రం, కాపాడువాడ నీకే స్తోత్రం. నీకే స్తుతి, నీకే స్తుతి యేసు, నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం క్రీస్తు, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. కోరుకుందును నాకిచ్చువాని నీ, పొందుకుందును నాకిచ్చినంతలో, కోరుకుందును నాకిచ్చువాని నీ, పొందుకుందును నాకిచ్చినంతలో. నా సొంత తెలివితో పోగొట్టుకున్న వాటిని, నా సొంత తెలివితో పోగొట్టుకున్న వాటిని వాగ్దానముతో తిరిగి పొందుకుందును, వాగ్దానముతో తిరిగి పొందుకుందును. కోరుకుందును నాకిచ్చువాని నీ, పొందుకుందును నాకిచ్చినంతలో, కోరుకుందును నాకిచ్చువాని నీ, పొందుకుందును నాకిచ్చినంతలో.
జాతబడి కుప్పకూల్చబడును గాక. కుప్పకూల్చబడుతున్నా గడికి క్లాప్స్ కొట్టేసే నోయ పడవుతాం. ఇప్పుడు ఎట్లా ఉంది? కలుగును గాక. చాతబడి చిల్లంగి దురాత్మ అంధకార శక్తులు కుప్పకూల్చబడును గాక. ఆ గృహంలో ఉన్న దయ్యమ, ఆ పాము అనే దయ్యమ, ప్రతి దురాత్మను బంధిస్తూ విడిచిపెడమని ఆజ్ఞాపిస్తున్నా. రెండు కాళ్ళు వీక్నెస్ వచ్చి కాళ్ళు పడిపోయినాయి. వీటితో మాత్రమే నడవగలిగేది, వీటితో మంచిగా నడవగలిగే వల్ల లేదు, అందులో కూడా పడిపోతాను. ఇందులో నుంచి కూడా పడిపోయేవాళ్ళంట. మరి ఇప్పుడు ప్రార్థన చేయగానే ఏమైంది? ఇప్పుడు నేను అంతలో నేనే నడుస్తున్నాను. కొంచెం ఎవరి చేసింది? యేసయ్యా. పట్టుకోకుండా నడవగలిగాడు కూడా? నడవలేడు సార్, పట్టుకోకుండా నడవలేడు సార్. మరి ఇప్పుడు ఏమైంది? నడుస్తుంది సార్. ఎవరు నడిపించేది? సార్. ఏంది ప్రాబ్లం? ఏమైంది? ఇది నరాల బలహీనత. నరాల బలహీనత. ఒక కాలు ఒక చేయి పడిపోయింది. ఎప్పుడు పడిపోయింది? 1.5 ఇయర్ అయింది సార్. 1.5 ఇయర్ అవుతుంది. హల్లెలూయా. సో దేవుడు మిమ్మల్ని ముట్టబోతున్నాడు. చేతులు బయట లేపండి. విడిచిపోయేస్తున్నావు, విడిచిపోయేస్తున్నాము. లేపలేను, ఫస్ట్ టైం లేపుతున్నా. 1.5 ఇయర్లు ఇంత హైట్, ఇంత వెయిట్ లేపలే. పాల ప్యాకెట్ కూడా జారిపోతుండే చెట్లు. పాల ప్యాకెట్ కూడా జారిపోతుండే. ఇంకా లేపలేదు. రాత్రి ఎవరు మిమ్మల్ని ముట్టింది? ఈసా మసీహ, యేసుక్రీస్తు. హల్లెలూయా. సేవకుడిగా ప్రవచిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. రండి. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. వచ్చినప్పుడు వాకర్ స్టిక్తో వచ్చినాడు. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా నడుస్తున్నాడు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. అంటే ఏమైంది? అప్పుడు కొంచెం కర్ర పట్టకుండా నడిచేవాడిని కాదు. ఇప్పుడు కర్ర లేకుండా కూడా మంచిగా నడుస్తుంది. దాదాపుగా 10-15 సంవత్సరాలు అయింది దీని బట్టి. కానీ ఇప్పుడు ఫ్రీ అయింది. కాళ్ళు మొక్కలు ఫ్రీ అయినాయి. ఏసీఏ ఫ్రీ చేసాడు. ఏసీఏ ఫ్రీ చేశాడు. ఏసీకి మేము కలుగును కాక. తల్లి అంతకుముందు లేపగలిగా? లేపలేను. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 ఏళ్ళ నుంచి బాధతోనే ఉండేస్తుంది. 18 సంవత్సరాల నుంచి ఆ కాలు, ఈ చెయ్యి నొప్పి. మరి ఇప్పుడు లేపావా? లేపలేస్తాను. ఎవరు చేసింది కార్యం? మెసేజ్ చేస్తున్నాడు. నొప్పు ఉందా నీ చేతిలో, కాళ్ళు? కాళ్ళో లేదు, చేయిలో లేదు. కాళ్ళో లేదు, చేయిలో లేదు. ఏసైకి మహిమ కలుగును గాక.
చిన్నప్పుడు ఎలా ఉండే? ఏదో భయం భయంగా, ఏదో ఎలాగో, అసలు నాలో నేనే లేను. ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంది. ఒక 15 రోజులుగా సహోదరికి చనిపో చనిపో అని ఎవరో చెప్తా ఉన్నారంట, చనిపోవాలనిపిస్తూ ఉందంట, హృదయం పైన కూడా ఏదో ఒక భారం అనిపిస్తూ ఉండేదంట. ఇప్పుడు ఇక్కడికి రాగానే నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించగా ఇమిలో ఉన్న దయ్యం విడిచిపోయింది. అయితే అసలు నాకు బ్రతకాలనే లేదు, కానీ ఇప్పుడు చాలా ఏదో కోల్పోతానేమో చనిపోతే అనిపించింది, ఇప్పుడు బ్రతకాలనిపిస్తుంది. పది సంవత్సరాలు కొన్న వెనుముక సమస్యను ఇన్స్టెంట్ గా ఏసీ ముట్టాడు. తర్వాత 2 నెలలు కొన్న క్యాన్సర్ ను, ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ ని దేవుడు ముట్టి ఇప్పుడు స్వస్థపరిచాడు. సమస్త మహిమ ఏసీకి మాత్రమే కలుగును గాక. సో ఈమెలో క్యాన్సర్ ఉందంటే డాక్టర్లు చెక్ చేసి క్యాన్సర్ ఉందని చెప్పారు. నాతో ఈ తల్లికి ఫోన్ లో ప్రేయర్ చేపించింది. సో ఆ రోజు ప్రవచనం వచ్చింది క్యాన్సర్ నార్మల్ అవుతుందని. ఈ రోజు మార్నింగ్ మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే దేవుడు అద్భుతం జరిగించాడు. రిపోర్ట్లు అన్ని నార్మల్ వచ్చినాయి, క్యాన్సర్ లేదు అని సాక్ష్యం చెప్పడం జరిగింది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న పిల్లల్ని సైతం దేవుడు అభిషేకిస్తామన్నాడు. దయ్యము విడిచిపెట్టేస్తున్నావు, ఇక్కడ విడుదల కలుగును గాని, స్వస్థత కలుగును గాని. ఆమె కళ్ళు చూడండి ఒకసారి, ఏమైనా గుడ్డామా కనిపిస్తుందా? నా ముఖం కనిపిస్తుంది. క్లాప్స్ కొట్టండి వేసేకి. తల్లి నా ముక్కు ఒకసారి పట్టుకో, నా ముక్కు పట్టుకో. కనిపించిందా? నా చెవులు పట్టుకో, నా చెవులు పట్టుకో. గట్టిగా క్లాప్స్ కొట్టేసేయండి. మేము పడతాం. ఎప్పటి నుంచి కనపడవు మీకు? పుట్టుకతో ఉన్న గుడ్డి వ్యక్తిని స్వస్థపరిచిన యేసుకి మహిమ కలుగును గాక. గుడ్డి దేమ విడిచిపెట్టేస్తున్నాము, ఇప్పుడే చూపు వచ్చును గాక, నార్మల్ అవునుగా. 5 సంవత్సరాల నుంచి కనిపించలు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కనిపిస్తున్నాను సార్. 5 సార్ 2 సార్ 5 5. గట్టిగా గ్లాస్ కొట్టేసే మహిమ పరుద్దాం. కన్ను కనిపించదు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నది జరిగిన వాగ్దాన ప్రకారం ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. చూపోచునుగాక. నీ సేవకుడిగా, నీ కుమారుడిగా, ప్రవక్తగా ప్రవచిస్తాను. 5 4 3 2 1. ఇంతక్కడికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? మంచిగా సార్. క్లాప్స్ కొట్టండి. సేక్ కంటి చూపు కూడా. ఈయనకి బ్రెయిన్ ట్యూమర్ బట్టి 2 సార్లు ఆపరేషన్ జరిగిందంట. కంటి చూపు కూడా సరిగ్గా కనపడలేదని సహోదరుడు బాధపడుతూ ఉన్నాడు. ఒకటి 2 2 5 1. పిడికిలి. కనిపించిందా కనిపించలేదా? కనిపిస్తుంది. అంతకుముందు అంత క్లియర్గా కనిపించేది కాదు. మరి ఇప్పుడు ఏమైంది? క్లియర్గా కనిపిస్తుంది. అంతకుముందు చూడగలిగారా? ఇంత క్లియర్ కనిపించదు. క్లాప్స్ కొట్టే దేవాదేవన్ భయపడట. ఇదున్నా సరిగ్గా కనిపించేదా అంతకుముందు? లేదండి. ఇదున్నా కూడా ఇంకా బ్లర్ గానే ఉండేది. మరి ఇప్పుడు ఇది లేకుండా ఎలా చూడగలుగుతున్నారు? జీసస్ వల్ల. ఎంత సైట్? 6 ప్లస్ 6 ప్లస్ 6. ఈ స్పెట్స్ ఉన్నా కూడా సరిగ్గా చూడలేదంట. ఇప్పుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించబోతున్నా, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. యేసు నామములో ఇప్పటిలో
ఆ గ్రుడితనం కలిగిస్తున్న దుష్టుని దురాత్మను బంధిస్తూ విడిచిపెడమని ఆజ్ఞాపిస్తూ గ్రుడి దేవుని బంధిస్తూ పెకిలిస్తూ వేస్తున్నాము. క్లాప్స్ కొట్టి దేవాదేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. రైట్ ఐ అస్సలు కనిపించేది కాదు, లెఫ్ట్ ఐ కూడా చాలా సైట్ ఉంది. అది రోజు ఎక్సర్సైజ్ కూడా చేయమన్నారు, ఇప్పుడు అది స్పెక్స్ తీసేసినా కూడా కనిపిస్తుంది. ఏమై ఉండొచ్చు అంటే సైట్ పూర్తిగా పోయి హీల్ అయ్యింది. ఎవరు హీల్ చేసింది? ఏసయ్యా. ఏసయ్యకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇలాగ దేవుడు ఎంతో మందిని తాకి ముట్టి స్వస్థపరుస్తా ఉన్నాడు, ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక. మా బాబుకు లివర్ ఫెయిల్ అయింది, కిడ్నీలు ఖరాబ్ అయినామని చెప్పనేసి 3 మంత్స్ కింద ఎన్నో హాస్పిటల్ తిరిగినమ్మా. తిరిగితే ఎవరు బాబు వేస్ట్ మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నారు. మా చుట్టాల దాంట్లో మాత్రము బాబుకు ఏమన్నా అయిన తర్వాత ఫోన్ చేయండి, అంతవరకు మాకు ఫోన్ చేయకండి అని చెప్పారు. నాకు అది ఎక్కువ 56 కిలోల బరువు అయ్యిండు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత నా కొడుకు ఇప్పుడు మామూలు మనిషి అయ్యిండు. ఈ కడుపు మొత్తము చాలా లాముండండి, ఇప్పుడు మొత్తం తగ్గిందండి. తగ్గి ఇప్పుడు బాబు ఇక మామూలుగా ఇట్లా ముట్టుకున్నా కూడా ఏమనట్లేదు. ఇప్పుడు లేకుంటే బాబు చాలా ఏడుస్తుండండి. ఆపరేషన్ జరిగిన దగ్గర నేను చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నానంట. తర్వాత ఇప్పుడు డాక్టర్ చెక్ చేస్తే ఆ గాయం కనిపించట్లే. ఇప్పుడు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా గాయం లేదు, ఎక్కడ కూడా గాయం లేదు. ఈవెన్ అంతకుముందు టెస్టిమోనీలో యూట్యూబ్లో మీరు వీడియో టెస్టిమోనీ చూడొచ్చు, అక్కడ గాయం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎక్కడ కూడా గాయం లేదు. దేవుడు స్వస్థపరచడం మాత్రమే కాదు గాయాన్ని కూడా మాయం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కడుపు కూడా మొత్తం మెత్తబడ్డ చూడండి. ఇంతకుముందు కడుపు ముట్టుకోవాలంటే భయం వేసేది, అంత నొప్పిగా ఉండేది. ఇక ఇప్పుడు పిసుకుతున్నాను చూడండి, మేము ఉందే నొప్పి లేదు ఏం లేదు. అంతా ఏసై నన్ను స్వస్థత పరిచాడు, ముట్టాడు. హల్లెలూయా. ఈ పాపకి ఒక కాలు చిన్నగా ఉందంటే ఒక కాలు పెద్దగా ఉంది. ఈ కాలు కొంచెం పొడుగుంది, ఈ కాలు కొంచెం తక్కువ ఉంది. యేసు శక్తి కలిగిన నామములో అక్కడ ఆటంకపరుస్తున్న దుష్టుని బంధిస్తూ విడిచిపెడమని గద్దిస్తున్నా. మరిప్పుడు ప్రార్థన చేయగానే ఏమైంది? మీరు ప్రార్థన చేస్తుంటున్నా ఫోన్ షేక్ అవుతుంది. ఎవరు ముట్టింది? యేసయ్యా. ఇప్పుడు ఏమైంది? సమానం అయిపోయింది, ఈక్వల్ అయ్యి. గడికి క్లాప్స్ కొట్టేసే నోయ పడవుతాం. ప్రీమియం
ప్రేమిస్తుంది. 4 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఈ రాత్రి నీ పైన పరిశుద్ధాత్మ అగ్నిని విడుదల చేస్తున్నా, కాలిపోయేస్తున్నా మమ్మల్ని, కాలిపోయేస్తున్నా మమ్మల్ని. ఇప్పుడు ఎట్లా ఉంది? ఫ్రీగా ఉంది. హల్లెలూయా. ఏసైకమేమ కలుగును గాక. చేతబడి చిల్లంగి దురాత్మ అంధకార శక్తులు కుప్పకూల్చబడును గాక. జోరాబాల రాబస్సు తోరుబోస్. ఆ గృహంలో ఉన్న దయ్యమ, ఆ పాము అనే దయ్యమ, ప్రతి దురాత్మను బంధిస్తూ విడిచిపెడమని ఆజ్ఞాపిస్తున్నా. ఏమైంది తల్లి? కాలు వీక్నెస్ వచ్చి ఇలా అయిపోయింది. నా 2 కాళ్ళు వీక్నెస్ వచ్చి కాళ్ళు పడిపోయినాయి. వీటితో మాత్రమే నడవగలిగేది, వీటితో మంచిగా నడవగలిగే వల్ల లేదు, అందులో కూడా పడిపోతాను. ఇందులో నుంచి కూడా పడిపోయేవాళ్ళంట. మరి ఇప్పుడు ప్రార్థన చేయగానే ఏమైంది? ఇప్పుడు నేను అంతలు నేనే నడుస్తున్నాను. కొంచెం ఎవరి చేసింది? యేసయ్యా. పట్టుకోకుండా నడవగలిగాడు? నడవలేడు సార్, పట్టుకోకుండా నడవలేడు సార్. మరి ఇప్పుడు ఏమైంది? నడుస్తుంది సార్. ఎవరు నడిపించేది? సార్. ఏంది ప్రాబ్లం? ఏమైంది? ఇది నరాల బలహీనత. నరాల బలహీనత. ఒక కాలు ఒక చేయి పడిపోయింది. ఎప్పుడు పడిపోయింది? 1.5 ఇయర్ అయింది సార్. 1.5 ఇయర్ అవుతుంది. హల్లెలూయా. సో దేవుడు మిమ్మల్ని ముట్టబోతున్నాడు. చేతులు బయట లేపండి. విడిచిపోయేస్తున్నాము, విడిచిపోయేస్తున్నాము. హల్లెలూ. లేపలేను, ఫస్ట్ టైం లేపుతున్నా. 1.5 ఇయర్లు ఇంత హైట్, ఇంత వెయిట్ లేపలే. పాల ప్యాకెట్ కూడా జారిపోతుంది చెట్టు. పాల ప్యాకెట్ కూడా జారిపోతుండే, ఇంకా లేపలేదు. రాత్రి ఎవరు మిమ్మల్ని ముట్టింది? ఈసా మసీహ, యేసుక్రీస్తు. హల్లెలూయా. సేవకుడిగా ప్రవచిస్తున్నా, ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ఏసైకి మహిమ కలుగును గాక. రండి. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ఏసైకి మహిమ కలుగును గాక. వచ్చినప్పుడు వాకర్ స్టిక్తో వచ్చినాడు, ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా నడుస్తున్నాడు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. అంటే ఏమైంది? అప్పుడు కొంచెం కర్ర పట్టకుండా నడిచమని కాదు, ఇప్పుడు కర్ర లేకుండా కూడా మంచిగా నడుస్తుంది. దాదాపుగా 10-15 సంవత్సరాలు అయింది ఉండబట్టి. కానీ ఇప్పుడు ఫ్రీ అయింది, కాళ్ళు మోకాలు ఫ్రీ అయినాయి. ఏసీఐ ఫ్రీ చేసాడు. ఏసీఐ ఫ్రీ చేశాడు. ఏసీఐకి మా మొక్కలు కొనుగాక. తల్లి అంతకుముందు లేపగలిగా? లేపలేను. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 ఏళ్ళ నుంచి బాధతోనే ఉండేస్తాను. 18 సంవత్సరాల నుంచి ఆ కాలు ఈ చెయ్యి నొప్పి. మరి ఇప్పుడు లేపావా? లేపలేస్తాను. ఎవరు చేసింది కార్యం? సేవ చేస్తున్నాడు. నొప్పు ఉందా నీ చేతుల కాళ్ళు? కాళ్ళు లేదు, చేయిలో లేదు. కాళ్ళు లేదు, చేయిలో లేదు. ఏసైకి మహిమ కలుగును గాక. వచ్చినప్పుడు ఎలా ఉండే? ఏదో భయం, భయంగా ఏదో ఎలాగో. అసలు నాలో నేనే లేను. ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంది. ఒక 15 రోజులుగా సహోదరికి చనిపో చనిపో అని ఎవరో చెప్తా ఉన్నారంట. చనిపోవాలనిపిస్తూ ఉందంట. హృదయం పైన కూడా ఏదో ఒక భారం అనిపిస్తూ ఉండేదంట. ఇప్పుడు ఇక్కడికి రాగానే నేను యేసుక్రీస్తునామములో ప్రార్థించగా ఇమిలో ఉన్న దయ్యం విడిచిపోయింది. అయితే అసలు నాకు బ్రతకాలనే లేదు, కానీ ఇప్పుడు చాలా ఏదో కోల్పోతానేమో, చనిపోతే అనిపించింది. ఇప్పుడు బ్రతకాలనిపిస్తుంది.
10 సంవత్సరాలకు ఉన్న వెనుముక సమస్యను ఇన్స్టెంట్ గా ఏసై ముట్టాడు. తర్వాత 2 నెలలకు ఉన్న క్యాన్సర్ ను ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ ని దేవుడు ముట్టి ఇప్పుడు స్వస్థపరిచాడు. సమస్త మహిమ ఏసైకి మాత్రమే కలుగును గాక. సో ఈమెలో క్యాన్సర్ ఉందంటే డాక్టర్లు చెక్ చేసి క్యాన్సర్ ఉందని చెప్పారు. నాతో ఈమె ఈ తల్లికి ఫోన్ లో ప్రేయర్ చేపించింది. సో ఆ రోజు ప్రవచనం వచ్చింది క్యాన్సర్ నార్మల్ అవుతుందని. ఈ రోజు మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే దేవుడు అద్భుతం జరిగించాడు. రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చినాయి, క్యాన్సర్ లేదు అని సాక్ష్యం చెప్పడం జరిగింది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న పిల్లల్ని సైతం దేవుడు అభిషేకిస్తామన్నాడు. గుడ్డి దయ్యం విడిచిపెట్టేస్తున్నాము, విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా. ఆమె కళ్ళు చూడండి ఒకసారి, ఏమైనా గుడ్డామా అనిపిస్తుందా? నా ముఖం కనిపిస్తుంది. క్లాప్స్ కొట్టండి ఏసైకి. హల్లెలూయా. తల్లి నా ముక్కు ఒకసారి పట్టుకో, నా ముక్కు పట్టుకో. కనిపించిందా? నా చెవులు పట్టుకో, నా చెవులు పట్టుకో. గట్టిగా క్లాప్స్ కొట్టేసేయండి. మేము పడుద్దాం. ఎప్పటి నుంచి కనపడవు మీకు? పుట్టుకతో ఉన్న గుడ్డి వ్యక్తిని స్వస్థపరిచిన ఏసీకి మహిమ కలుగును గాక. గుడ్డిదేమ విడిచిపెట్టేస్తున్నాము, ఇప్పుడే చూపు వచ్చును గాక, నార్మల్ అవునుగా. 5 సంవత్సరాల నుంచి కనిపించలేదు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జనకు కనిపిస్తున్నాను సార్. 5 సార్ 2 సార్ 5 సార్ గట్టిగా గ్లాస్ కొట్టేసాను. మేము పొరుద్దాం. కన్ను కనిపించదు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్న వాగ్దాన ప్రకారం ఇప్పుడే స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ షలోం, సమాధానం కలుగును గాక, కృప కలుగును గాక. గడిచిన కాలం అంతా మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. మీరందరూ క్షేమంగా ఉన్న నిమిత్త పరిశుద్ధాత్మ దేవుడు మాలో పెట్టిన భారం కొలది మేము మాకు ఇచ్చిన తల్లిదండ్రులు సేవకులు మీ గురించి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో దేవాతి దేవుడి పరిశుద్ధ ద్వారా మీ జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలు బట్టి, మీరు తెలియపరుస్తున్న సాక్ష్యాలు, మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చూపిస్తున్న నమ్మకత్వాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 మంచిది. నా వైఫ్ రేచల్ ప్రార్థన చేయబోతుంది. ఆ ప్రార్థనలు ఏకీవించండి. దాని తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ రాత్రి జీవం కలిగిన దేవుడు మన జీవితాల్లో మునుపటి కంటే అధికమైన మేలులు చేత ఆయన తృప్తిపరచబోతున్నారు. విశ్వాసంతో కుటుంబ సమేతంగా కూర్చుని కొద్ది నిమిషాలు ఈ వాక్యంలో ఈ ప్రార్థనలు ఏకీపించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఇది మీ జీవితాన్ని మార్చుకునే సమయం. మీ జీవితంలో ఈ రాత్రి దేవుడు దర్శించే సమయం. మీ స్థితిగతులను మార్చే సమయం. చూడండి, ప్రతి డే మాకు ప్రైట్ అవుట్ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. చాలా సాక్ష్యాలు ఈ లైవ్ల ద్వారా, ఈవెన్ అయిపోయిన లైవ్ల ద్వారా, ఈ వీడియోస్ ప్లే అవుతున్నప్పుడు, సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడు, యూనో నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన వాక్ను వారు విన్నప్పుడు దయ్యాలు వెళ్ళిపోయినట్లుగా, రోగాలు వారి నుంచి విడిచిపోయినట్లుగా, వారు మరణ పంచుల్లో ఉన్నవారు బ్రతికినట్లుగా అనేకమైన సాక్ష్యాలు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవునిలో జీవముంది. రాత్రి మనం వినే వాక్కు జీవము కలిగిన దేవుడి వాక్కు. హల్లెలూయా. రైట్, ప్రార్థన చేసుకుందాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పరాక్రమం గల బలాఢ్యుడానికి స్తుతులు స్తోత్రాలయ. యెహోవ రాఫా, యెహోవ షమ్మ, యెహోవ ఈరేనికి స్తుతులు స్తోత్రాలయ. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన మా తండ్రి. మాలో ఉన్న దేవ, గొప్ప దేవుడా, నీతిమంతుడా, సత్యస్వరూపి, నిత్య నివాసి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన మా తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవ, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. మీరు తిన్న దెబ్బల ద్వారా స్వస్థతనిచ్చిన దేవ, నీకు వందనాలయ్యా. మీరు కార్చిన రక్తం ద్వారా రక్షణనిచ్చినందుకు దేవ, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన మా తండ్రి. గత కాలంలో తండ్రి, గత మాసంలో మీరు చేసిన మేళ్ళను బట్టి నీకు మాత్రం మహిమ గణపతులు చెల్లిసిన మా తండ్రి. గత కాలంలో నీవు చేసిన అద్భుత కార్యములు తండ్రి అనేకములు తండ్రి. దాని ద్వారా తండ్రి మీరు ఇచ్చిన సాక్ష్యములు గొప్పవి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిసినాం. అలాగే తండ్రి, అసాధారణ కూడిక ద్వారా
తండ్రి, గత కాలంలో మీరు చేసిన అద్భుత కార్యాలు సమస్తం మహిమ గంతో ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తున్నాను తండ్రి. నీ తండ్రి నీవు నిలబెట్టుకొని వాడుకుంటున్న ప్రవక్త ద్వారా తండ్రి మీరు చేసిన అద్భుత కార్యంలో అనేకులు తండ్రి, వృద్ధి వారి కళ్ళు తెరిచిన దేవుడవు తండ్రి, కుంటి వారికి నడకనిచ్చిన దేవుడవు తండ్రి, మరణ పంచుల నుండి సైతం మీరు నిలబెట్టిన దేవుడు మా తండ్రి, దేవునికి స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి దయ్యములను విడిపించిన దేవుడు మా తండ్రి, ఈ లైవ్ ద్వారా అనేక అద్భుత కార్యములు మీరు చేసి ఉన్నారు తండ్రి. అలాగే తండ్రి ఈ లైవ్లో కూర్చున్న ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పెట్టుకున్న జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రతి పరిస్థితి నుంచి విడుదలిచిన దేవునికి స్తుతులు స్తోత్రాచరిస్తాం. ప్రతి అవిశ్వాసము తండ్రి ఆ డౌట్ని తండ్రి యేసుక్రీస్తు నామంలో కొట్టివేసినమ్మ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిసినాము. అలాగే యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిసినమ్మ తండ్రి. ప్రతి ఆటంకాన్ని మీరు లయం చేసినందుకు స్తోత్రాలు. ఈ లయం నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇంకా అనేక అద్భుత కార్యములు మా జీవితాలలో జరిగించినందుకు స్తోత్రాలయ్యా. అలాగే ప్రవక్త ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు అయ్యా. నీ వాక్కును బట్టి తండ్రి మా జీవితాలను మార్చినందుకు దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ గంత ప్రభువు నీకు మాత్రమే ఆరోపి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వన్స్ అగైన్ వి గ్లీచ్ యు ఆల్ ఇన్ ది మైటీ అండ్ పవర్ఫుల్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. నూతన శబని రాత్రి ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడబోతు దేవుడు మాతో మాట్లాడబోతు ఆయన మాట్లాడే ప్రతి మాట నా జీవితాన్ని మార్చబోతుంది. నా స్థితిగతులను మార్చబోతుంది. చూడండి, ఒక మాట చెప్తాను. దేవుని వాక్కు మీ జీవితంలో శక్తివంతంగా పనిచేయాలంటే మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం అంటే తెలుసా, దేవుని మాట వినగానే లోబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, దేవుని మాట వినగానే లోబడి ఆయన మాట ఒక్క మాట సెలవీయగానే ఇది దేవుడు నాతో మాట్లాడాడు, ఈ మాట ఖచ్చితంగా నా జీవితం నెరవేర్చబడబోతుంది, ఈ మాట ద్వారా నా జీవితం మార్చబడబోతుంది, నువ్వు విశ్వాసంతో రియాక్ట్ అవ్వాలి. చాలా క్విక్గా ఆయన మాటకు లోబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. లోబడే వారిని గురించి ప్రభు ఎంతగానో సంతోషిస్తారు. లోబడితే ఆయన ఎంతగానో ఆనందిస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అని చెప్పండి, నా దేవుని మాటను వినగానే నేను లోబడతానని చెప్పండి. వినగానే మేము లోబడతాం. ఆమేన్. సో ఆయన మాట వింటేనంటే మనం బ్రతుకుతాం. ఆయన మాట వింటే బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి వన్స్ అగైన్ మీ జీవితాల్లో దేవుడు భీకరమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ రాత్రి అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రతి స్థితిని ప్రభు మార్చబోతున్నాడు. ఆమేన్. హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా మీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి. పరిశుద్ధ గ్రంథము నుంచి హబక్కూకు గ్రంథము 3:17-19 చూద్దాం. హబక్కూకు chapter 3:17-19. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక యుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ హబక్కూకు చాలా క్లియర్గా తను మాట్లాడుతున్న మాట ఏంటంటే, అంజూరుపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పంట రాకపోయినా, గొర్రెలు దొడ్డులు లేకపోయినా, శాలలు పశువులు లేకపోయినా, ఏది నా జీవితంలో కనిపించకపోయినా, ఏది నా జీవితంలో లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అనే మాట మాట్లాడుతున్నాను. నిజమైన క్రైస్తవుడు, నిజముగా దేవుని ప్రేమించేవాడు, దేవుని మాట మీద లోబడిన ప్రతి ఒక్కరూ ఉన్న స్థితిని బట్టి కాదు ఆనందించేది, మన దేవుని బట్టి మనం ఆనందించే వారికి మనం ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్న విషయం. నీ జీవితంలో నువ్వు చాలాసార్లు ప్రభువుని కొన్ని విన్నపాలు చేసావు, ప్రభా నాకు ఇది ఇస్తే నేను కొంచెం హ్యాపీగా ఉంటా, ఇది నా జీవితంలో జరిగితే కొంచెం సంతోషంగా ఉంటా కదా,
ఇవి ఒకటే కదా నేను అడిగింది అనే ఒక ఆలోచనతో నువ్వు చాలాసార్లు ప్రారంభం చేసావు. అది నీ జీవితంలో కొంత ఆలస్యం అవుతుంది. కారణం ఏంటో తెలుసా? అది దేవుడు నీకు ఇయ్యలేక కాదు, ఇవ్వలేక కాదు, ఖచ్చితంగా దాన్ని ఇస్తారు. కానీ ప్రభు దేని ఎందుకు దాని విషయంలో ఆలస్యం చేస్తూ ఉన్నారంటే, నువ్వు అంటూ ఉన్నావు ప్రభు ఇది నా జీవితంలో ఉంటే నేను దీన్ని బట్టి ఆనందిస్తా, నాకు వివాహం జరిగితే దాన్ని బట్టి సంతోషిస్తా, నాకు బిడ్డలు ఉంటే దాన్ని బట్టి సంతోషిస్తా, నాకు ఉద్యోగం వస్తే దాన్ని బట్టి సంతోషిస్తా, నేను పోగొట్టుకున్న తిరిగి పొందుకుంటే సంతోషిస్తా, నీ అభిషేకం నా మీద ఉంటే సంతోషిస్తా, నీ ద్వారా నేను బహుబలంగా వాడబడితే సంతోషిస్తా. ఇలాగా వారి వారి పరిధిలో వారి వారు చేస్తున్న పనిలో దేవుడు ఏదో చేస్తే దాన్ని బట్టి సంతోషిస్తా అని దాని గురించి ప్రార్థన చేసేవారు చాలామంది. నిజమే, మన అక్కర్ల గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. హృదయవాంఛలు తీర్చగలిగిన దేవుడు మన దేవుడు. కానీ మనం నిజముగా సంతోషించాల్సింది, ఆనందించాల్సింది దేవునిని బట్టి. అందుకే హబ్బకు చాలా క్లియర్ చెప్తున్నాడు, ఏది నా జీవితంలో లేకపోయినా, రాకపోయినా, కాకపోయినా, కనబడకపోయినా నేను మాత్రం యెహోవా యందు ఆనందిస్తా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తా. ఈరోజు రక్షణ ఆనందం మర్చిపోయిన వారు చాలామంది. ఒక్క మాట చెప్తా, నీవు ఈ లోకంలో శత్రువును జయించాలంటే, ఇది గొప్ప సీక్రెట్ గుర్తుపెట్టుకోవాలి, శత్రువును జయించాలంటే రక్షణ ఆనందం కలిగి ఉండాలి. ప్రతి క్షణము దేవుడు నిన్ను రక్షించిన విధానం బట్టి ఆనందించాలి. రోగాన్ని చూసి అధైర్యపడకూడదు, బలహీనతను చూసి అధైర్యపడకూడదు, కష్టాలు చూసి అధైర్యపడకూడదు, రేపు నా భవిష్యత్తు ఏమవుతుందో అనే విషయంలో భయపడకూడదు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యము, నీ ఆత్మ నశించక నిజంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తీసాన్ని కనుక నువ్వు పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఉంటే, నువ్వు రక్షించబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని, రక్షించబడిన నీ రక్షకుణ్ణి, నిన్ను రక్షించిన రక్షకుని ఆధారం చేసుకుని దానిని బట్టి ఆనందించాలి. హల్లెలూయా. ఈరోజు ఐహిక విచారాలు, కుటుంబ సమస్యలు, అపవాదన శాతం, గలిబిలి, ముచ్చు, అంతా కూడా వ్యతిరేకమైన కార్యకలాపం ఒకటి తర్వాత ఒకటి. అందుకే ఈరోజు ఒక ప్రేయర్, ఒక విషయం, పర్టికులర్ విషయంలో ప్రార్థన చేయగానే ఆ సమస్య పోగానే ఇంకొక సమస్య వచ్చేస్తుంది. అమ్మయ్యా దేవానికి స్తోత్రం, దీని నుంచి విడిపించావయ్యా అనేలోపు అపవాదన శాతం ఇంకొక శోధన తీసుకొచ్చి ముందు పెడతాడు. మళ్ళీ దాని గురించి పోరాడి 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 మళ్ళీ ప్రార్థన చేస్తే, మళ్ళీ దేవుడి కార్యం జరిగిస్తే అది ముగియగానే ఇంకోటి వచ్చేస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సమస్యలు, కష్టాలు, పోరాటాలు, ఎన్ని శ్రమలు ఉన్నా వాటిని బట్టి అవి తీర్చబడ్డాయనో తీర్చబడలేదనో దాన్ని బట్టి బాధపడక, నొప్పింపక, ఉదయాన్ని నొచ్చుకోక, మనలను రక్షించుకున్న రక్షకుణ్ణి బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనకు విలువైన రక్షణ ఉంది. రవ్వ అంటారు, ఒకడు ఈ లోకంలో సర్వమును సంపాదించుకుని వాడు ఒకవేళ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే రక్షణ లేక తన ఆత్మ నరకానికి వెళ్తే ప్రయోజనం ఏముంది? అంటే ఆలోచించండి, మన జీవితంలో విలువైనది రక్షణ. ఆ రక్షణ ఇచ్చిన దేవుని బట్టి ఆనందించాలి. కానీ అపవాదైన సాతను చెప్తా ఉంటుంది, ఇగో మీరు ప్రార్థన చేయలేదు, వారికి అన్నీ ఉన్నాయి, వివాహం జరిగింది, బిడ్డలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, లేకుంటే కొంతమంది వ్యతిరేకమైన స్థితిలో వెళ్తున్నారు, వారి పరీక్షలు బాగానే ఉన్నాయి, ఇలాగ కొన్ని కొన్ని పోటీలు, పోటీతత్వం చూపిస్తూ ఏదో ఒక రకంగా నిన్ను నీవు మంచోడుగా, పక్కన ఎదుటివారు తప్పులు చేస్తున్న వారిగా అలాగ చూపిస్తూ, నిజమే అయి ఉండొచ్చు, కొంతగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్తున్న వ్యక్తిగా అయి ఉండొచ్చు, తప్పని కాదు. కానీ గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి పొందుకున్నాడని, ఒక వ్యక్తి పోగొట్టుకున్నాడని, నువ్వు పోగొట్టుకుంటున్నావని, ఆ వ్యక్తి ఏదో చేస్తే అలా అవుతున్నాడు అలా కాదు. కానీ అందుకే ఒక మాట ఉంది, ఒక వ్యక్తి జీవితంలో ఆ ఉన్నత స్థితికి వెళ్ళడానికి గల కారణం పొందుకున్న వాడు బట్టి కాదు, ప్రయాసపడిన వాడు బట్టి కాదు, కానీ పరిగెత్తు వారి వలన కాదు, కానీ కనికరించి దేవుని వలన మాత్రమే ఇది జరుగునన్నట్లు. హల్లెలూయా. నువ్వు అనుకోవాలి, ఆ వ్యక్తిని ఎదుటివాడు నీ ముందు ఆశీర్వదించబడుతుంటే యూనో నొప్పించుకోకూడదు హృదయాన్ని. వాడు తప్పు మార్గంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఇస్తున్నాడు అలాంటి ఆలోచన కాదు నువ్వు పెట్టుకోవడం. దేవుని కనికరం ఆ బిడ్డ మీద ఉందని నువ్వు గుర్తించాలి, దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ఎంత కనికరం కలిగిన దేవుడు ప్రభు, ఆ వ్యక్తిని అంతగా దీవించావు, వ్యక్తిని ఇంతగా కనికరించావు, అలా నువ్వు స్తుతిస్తూ నీ చేతనైతే ప్రభు పాదాలు పట్టుకున్నాయా, నా జీవితంలో నీ కనికరంతో నింపండి,
గుడ్డి భర్తమే కేకలు వేస్తాడు కదా, అందరూ నోరు మూసుకోమన్నప్పుడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించాలి. నీ జీవితంలో లేనిది పొందుకునేలాగా గుడ్డితనం ఇంకా తన జీవితంలో మార్చబడదు అలాంటి స్థితి. అయినప్పటికీ కనికరం కోరాడు, అంటే ప్రభు కనికరం కనుక మనలో ఉంటే మన అర్హత కాదు, మన స్థితిగతులు కాదు, మన ఎక్స్పీరియన్స్ కాదు, మన పాస్ట్ లైఫ్ కాదు, మనము ప్రస్తుత జీవితం కాదు, ఆయన కనికరం అంటే మన జీవనము జీవిత విధానము మన ముందు తరాలు కూడా దీవించబడతాయి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఎదుటి వారిని పోల్చుకోవడం కంటే ఎక్కువగా దేవుని కనికరాన్ని గుర్తించాలి. అది ప్రాముఖ్యమైన విషయం. ముఖ్యంగా మనం ఆనందించాల్సిన విషయం మనలను రక్షించుకున్న రక్షకుని బట్టి ఆనందించాలి. మన రక్షణకర్తను బట్టి మనం అంట సంతోషించాలి, ఆనందించాలి, సంతోషించాలి. హల్లెలూయా హల్లెలూయా. చాలామంది కొంతమంది మంచి వస్త్రాలు వేసుకుంటే చాలా ఆనందిస్తారు, కొంతమంది మంచి ఫుడ్ ఉంటే ఆనందిస్తారు, సంతోషిస్తారు, మంచి నగలు ఉంటే, మంచి గృహం ఉంటే, లేకుంటే మంచి బిడ్డలు పుడితే, మంచి భార్య దొరికితే, లేకుంటే యూనో ఈ రీతిగా ఆనందిస్తూ సంతోషిస్తారు. అవన్నీ కొంతకాలం మాత్రమే మంచిదే, వాటిని బట్టి ఆనందించవచ్చు, ప్రభుని స్తుతించవచ్చు. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా నీ జీవితంలో ఏది లేదో దానిని బట్టి దుఃఖించక, ఆ ఆలస్యాన్ని బట్టి, ఆ వ్యతిరేకతను బట్టి, ఆ బలహీనతను బట్టి నొచ్చుకోక, నీ దేవుని బట్టి ఆనందించడం నేర్చుకో. అబ్బకు ఊరికే మాట్లాడట్లేదు, ఊరికే ఆనందించట్లా. 19వ వచనం మనం చూస్తాం. 19వ వచనం చూస్తే ఎందుకు ఆయన అంతగా ఆనందిస్తున్నాడంటే హబక్కూక్ చాప్టర్ 3:19. ప్రభువగు యెహోవాయే నాకు బలము. చూడండి ఎందుకు ఆనందిస్తున్నాడంట, యెహోవాయే నాకు బలము. ఎందుకు మనం ఆనందించాలంటే ఈ సమస్య, ఈ లేనితనము, ఈ బలహీనత, ఈ ఓటమి, ఈ ఒడుదుడుకులు వీటన్నిటినీ జయించడానికి నాకు శక్తి చాలదు కాబట్టి ప్రభువే నాకు బలము. ఈ అప్పు నుంచి బయటికి రావాలంటే, ఈ సమస్య నుంచి బయటికి రావాలంటే, ఈ అనారోగ్యం నుంచి బయటికి రావాలంటే, ఈ దురలవాట్ల నుంచి బయటికి రావాలంటే, ఈ పాపము నుంచి బయటికి రావాలంటే, ఈ బలహీనత నుంచి బయటికి రావాలంటే, నా ముందు కనిపిస్తున్న ప్రతి సమస్య నుంచి నేను బయటికి రావాలంటే, ఒంటరితనం నుంచి బయటికి రావాలంటే, ఈ ఫెయిల్యూర్స్ నుంచి నేను బయటికి రావాలంటే, నా బలము చాలదు, ప్రభువే నాకు బలము. హల్లెలూయా. అందుకే అంజూరపు చెట్లు పుయ్యకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, సాలలు పశువులు లేకపోయినా, దొడ్లు గొర్రెలు లేకపోయినా, నేను యెహోవాను బట్టి ఆనందిస్తా, నా రక్షణకర్తను బట్టి నేను సంతోషిస్తా, ఎందుకంటే ప్రభువే నాకు బలము. నీవు ఒకవేళ బలహీనుడిగా నీకు అనిపిస్తున్నప్పటికీ, నీ శరీరం క్షీణించినట్టుగా నీకు అనిపిస్తున్నప్పటికీ, ప్రభువే నాకు బలం. అందుకే గమనించాలి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, ఆయన మనలోనే ఉన్నారు. అలాంటిది మనలను చూస్తూ భయపడక, మనలో ఉన్న దేవుని చూస్తూ ఆనందించాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ప్రభువే నాకు బలము. నువ్వు చెప్పగలగాలి, నా బలము ఈ ధనము కాదు, నా బలము ఈ చుట్టాలు కాదు, నా బలం ఇది కాదు, నా బలం అది కాదు, నా బలము నా దేవుడే. ప్రభా ఏదైనా ఇది ఉంటే నేను బలంగా ఉంటానయ్యా, కొంత ధనం ఉంటే నేను కొంచెం బలంగా మాట్లాడగలుగుతా, కొంత ఇది ఇస్తే నీ గురించి నేను ఏదైనా చెప్పగలుగుతా, ఇదేదైనా నువ్వు చేస్తే నువ్వు దేవుడు అని నేను రుజువు చేస్తానయ్యా. ఆ చుట్టాల్లో కొంతమంది అంటారు, ఒక బలహీన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పరిస్థితులు మునుపు ఎన్నిసార్లు దేవుడి గురించి చెప్పిన అంగీకరించిన వారు మరణ పంచంలోకి వెళ్ళిపోయిన తర్వాత, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి ఇది కనుక చేస్తే మా కుటుంబం అంతా, మా ఊరు చుట్టాలందరూ రక్షణలోకి వచ్చేస్తారండి అని. నో, అలాంటి వారు లేకపోలేరు. అంటే దయచేసి గమనించండి, ఏదో లేనిది కనుక దేవుడిస్తే దేవుడి శక్తి రుజువు చేయబడుతుంది, అలా కాదు. నీ జీవితంలో లేనప్పుడే నేను ప్రభువును బట్టి ఆనందిస్తా, ప్రభువే నాకు బలం. ఈరోజు నీ జీవితంలో కొన్ని పోగొట్టుకున్నామంటే, కొన్ని నీ దగ్గర నుంచి చేజారిపోయినాయి అంటే, కొంత నీరసం కలిగి బలహీనత కలిగి కొంత నీ జీవితంలో ఒక పెయిన్తో ఉన్నావంటే, యాగనితో ఉన్నావంటే, కారణం ఒకటే, నీవు బలహీనుడు అని నువ్వు తెలుసుకుంటున్నావు అంటే గమనించు, నీ బలహీనతను
ఎత్తి పట్ట చూపడానికి కాదండి దేవుడు చేసేది, తన బలాన్ని చూపించడానికి. అందుకే బలహీనతలు ఏంటంటే ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది అంట. నువ్వు అనుకోవాలి, ఈ బలహీనతను బట్టి నా దేవుడు తన శక్తిని పరిపూర్ణం చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. తన శక్తి మన జీవితంలో పరిపూర్ణమవుతుంది, సంపూర్ణమవుతుంది. ఏ ఎక్కడ నువ్వు బలహీనుడువో, మరలా చెప్తున్నా, ఇలాగ చూస్తున్నా మీతో నేను ప్రభు మాట్లాడుతున్నాను, మీరు ఎక్కడ పరిశుద్ధాత్ముడు చాలా క్లియర్గా ఎవరెవరు ఏ పరిస్థితుల్లో, అది శరీర బలహీనత అయినా, ఆత్మీయ సంబంధమైన పోరాటమైనా, దురాత్మ శక్తుల ప్రభావమైన, అనారోగ్యమైన, తెగులైనా, కీడైనా, శాపమైన, బలహీనత అయినా, ఎక్కడ నువ్వు బలహీనుడువో అక్కడ దేవుని శక్తి పరిపూర్ణమవబోతుంది. ఆమేన్. ప్రభువే నాకు బలము. అందుకే చూడండి, ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయును. గమనించండి, తన జీవితంలో ఫలాలు లేవు, కాపు లేదు, పంట లేదు, పుష్పాలు లేవు, దొడ్డిలోకి వెళ్ళి చూస్తే గొర్రెలు లేవు, సాలలో పశువులు లేవు, ఏమీ లేవు. ఏమీ లేని అన్నీ ఉన్న వ్యక్తి సర్వం కోల్పోతే ముందుకు వెళ్ళగలుగుతాడు? ఒకసారి ఆలోచించాలి. నీరసిగిలిపోయాడు, కుప్పకూల్చబడిన స్థితి, ముందుకు వెళ్ళలేని స్థితి, ఉన్నదంట సర్వము కొలాప్స్ అయిపోయింది. కానీ అంటున్నాడు, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఏం చేస్తాడంట? ఎందుకు మనం దేవుని బట్టి ఆనందించాలంటే, రక్షణిచ్చిన దేవుడు ఆషామాషి దేవుడు కాదు. విలువైన రక్షణ వెలగలిగిన తన కుమారునిచ్చి తన ప్రాణము పెట్టి కొన్న దేవుడు, రక్తమును కాచి కొన్న దేవుడు, రక్తము చేత ప్రొటెక్ట్ చేసిన దేవుడు, మనల్ని వదిలేసే దేవుడు కాదు. మన కాళ్ళను అంట లేడి కాళ్ళ వల్ల చేస్తాడు. లేడి కాళ్ళు ఒకసారి పరిశీలన చేస్తే అది ఎలా ప్రయాణిస్తుందో తెలుసా? ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో తెలుసా? ప్రభు మాట్లాడుతున్నాడు, మీ జీవితంలో కూడా అలసిపోయి ఏమీ లేని స్థితిలో, అన్ని సర్వము కోల్పోయి కుప్ప కూల్చబడిన స్థితిలో ఉన్న సైతము నీ కాళ్ళను నేను లేడి కాళ్ళ వల్ల చేయబోతున్నాను. హల్లెలూయా. నువ్వు నుంచుని పరిగెత్తబోతున్నావు, గంతులు వేయబోతున్నావు, సంతోషంతో ఆనందంతో కేకలు వేస్తూ ప్రభువును మహిమపరుస్తూ ముందుకు వెళ్ళబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఎక్కడ నడువ చేస్తారన్న? ఉన్నత స్థలముల స్థలములలో ఆయన ఏం చేస్తాడు? ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. నన్ను ఆపేడు ఆయన. నేను కూడా ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను ఏదో చేస్తే కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నా, నేను ఏదో చేస్తే ఇది నేను ఇది పొందుకుంటా, కొంచెం నెక్స్ట్ లెవెల్ అని చూస్తుంటే ప్రభు మాట్లాడుతున్నాను, నాట్ ఓన్లీ నెక్స్ట్ లెవెల్, నేను ఉన్నతమైన స్థలంలో నిలబెడతా. హల్లెలూయా. ఒక్క సమస్య నుంచి నేను విడిపించి ఏదో నేను చేస్తాను కాదు, నా ప్రణాళిక, నా ఉద్దేశము నీ పట్ల నేను నిన్ను ఉన్నత స్థలముల్లో ఉంచడం. ప్రతి ఒక్కరు ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, మీ జీవితం, మీ సాక్ష్యం, మీ జీవితం ప్రభు చేసే కార్యము నువ్వు చెప్పబోతున్నావు, ప్రభువుకు యెహోవా ఆయన నా రక్షకుడు, ఆయన నా కాలం లేడి కాలం వలె చేశాడు, నా జీవితంలో ఏమీ లేనప్పుడు ఆయన ఎందుకు సంతోషించడం నేను నేర్చుకున్నా, ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు, ఆ మాట ద్వారా నేను సరిచేయబడ్డా, ఆయన ఎందుకు ఆనందించడం నేర్చుకున్నా, ఆయన ఎందుకు సంతోషించడం నేర్చుకున్నా, ఆయనను బట్టి ప్రభువును మహిమపరచడం నేర్చుకున్నా, ఆయనలో బలముంది, ఆయనే, ఆ బలమే నాలో ఉంది అని గుర్తించా. నా బలహీనతను నేను చూడలేదు, నా సమస్యను నేను చూడలేదు, నా ఒంటరితనం, నా ఫెయిల్యూర్స్ ఏమీ కూడా నేను లెక్క చేయలేదు. నా రక్షణను బట్టి నేను అతిశయించా, నా రక్షణను కర్తను బట్టి నేను సంతోషించా, నా ఆనందం పరిపూర్ణమైనది. చూడండి, హల్లెలూయా. ఇలాంటి మాటలు చెప్తూ నా దేవుడు ఈరోజు నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. అణగారిన స్థితిలో నుంచి, అణిచివేయబడిన స్థితిలో నుంచి, దిగజారిన స్థితిలో నుంచి, పెంట కుప్పలు లాంటి పరిస్థితి నుంచి, కంపులు కొట్టే జీవితంలో నుంచి, నడవలేక నీరసిగిలి పడిపోయిన స్థితిలో నుంచి, సాగలేని నా జీవితాన్ని ఆగిపోయిన తరుణంలో నా దేవుడు, ఆ ఒంటరితనంలో నన్ను దర్శించిన దేవుడు ఈరోజు ఈ ఉన్నతమైన స్థితిలో పెట్టాడు అనే సాక్ష్యము మీ నా నోట్లో నుంచి రాబోతుంది. నా వ్యక్తిగత జీవితంలో అనేక మార్లు చూశానండి దేవుని యొక్క కృపను. అనేకమైన బలహీనమైన పరిస్థితులు నాలో వచ్చాయి, బలహీనమైన సమయాలు వచ్చాయి. యూనో, ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ నేను అనుభవించాను. స్టిల్ ఇప్పుడు కూడా పరిచర్లో మీకు
మామూలు విషయం కాదు దేవుని పరిశ్రమ ముందుకు వెళ్ళాలంటే. అనేకమైన వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి, అయినప్పటికీ ఒక మాట, ఉన్న స్థితిని బట్టి, జరుగుతున్న స్థితిని బట్టి ఈరోజు నేను భయపడక, నన్ను పిలిచిన వాడిని బట్టి, నాకు నువ్వు రక్షించిన వాడిని బట్టి, నాకు రక్షణకర్తగా ఉన్న దేవుని బట్టి నేను ఆనందించడం నేర్చుకున్నా. అందుకే నా ఒంటరితనంలో కూడా అనేకమైన నిందలు అవమానాలు వచ్చినప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితులు కలిగినప్పుడు నా దేవుని బట్టి నేను ఆనందించా. నువ్వు చూశారు ఈరోజు నా హృదయంలో ఎంత వేదన ఉన్నా, ఎంత కన్నీరున్నా, ఎంత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈరోజు వాటిని బట్టి బాధపడక, బాధ ఉంటుంది మనుషులుగా, కానీ దేవుని బట్టి ఆనందించా, దేవుని బట్టి సంతోషించా. ఈరోజు దేవుడు మీ ముందు సాక్షిగా నిలబెట్టారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు కుటుంబ సమేతంగా ప్రభు మీ ముందుకు తీసుకొచ్చారు. ఆయన నమ్మదగిన దేవుడు. మనము దేవుని బట్టి ఆనందించే వారిగా మనం ఉండాలి. ఏదో లేదని కాదండి, ఉన్న నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించు, ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించు, ఇచ్చిన రక్షణను బట్టి, రక్షణ ఇచ్చిన దేవుని బట్టి సంతోషించు. హృదయంలో ఆనందం, ఆ సంతోషం ఎలా ఉండాలంటే నన్ను అలవాటు చేసుకోవాలి. నువ్వు దేవుని బట్టి ఆనందిస్తున్నావు అంటే వస్తువులను బట్టి, కనిపించే వాటిని బట్టి కాదు, జీవము కలిగిన దేవుని బట్టి ఆనందించాలి. ఆనందించడం నేర్చుకో. ఉన్నతమైన దేవుడు నీకు ఇస్తాడు. మరలా చెప్తాను, నువ్వు అడగచ్చు నాకు దేవుడు మంచి భర్తను ఇస్తే బాగుండు, నాకు మంచి భార్యను ఇస్తే బాగుండు, లేకుంటే నాకు మంచి బిడ్డలు ఇస్తే బాగుండు, ఇలాగ నువ్వు ఆలోచనలు, ఒక మంచి గృహం ఇస్తే బాగుండు, మంచి సంఘం ఇస్తే బాగుండు, మంచి ఆత్మ బిడ్డలు ఇస్తే బాగుండు, మంచి ఉద్యోగాన్ని ఇస్తే బాగుండు, ప్రభా నాకు మంచి దివ్యము ప్రభా అదివు ప్రభా అని ఒకవేళ ప్రార్థన చేస్తున్నావన్న మంచిదే. నా దేవుడు మంచిది మాత్రమే కాదు, ఉన్నతమైనది. ఉన్నతమైనది అంటే ఏంటో తెలుసా? శ్రేష్టమైనది, ఇతరులకు ఇతరులు పొందుకోలేని ఉన్నతమైనది ప్రభునికి వలన నాశపడుతుంది. హల్లెలూయా. విలువ కలిగింది వలన నాశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నత స్థలములలో స్థలమే లేదనుకుంటున్నావు కదా, నడవలేదు అనుకుంటున్నావు కదా, ఈ వ్యాపారం ఎలా ముందుకెళ్తుందో, ఇప్పుడు బయట బాగాలేదు, పెట్టుబడి లేదు, ఇప్పటికే అనేకమైన ఇన్వెస్ట్మెంట్స్ చేసి లాస్ అయిపోయా, ఇంక చేయడానికి నా దగ్గర ఏదీ లేదు, ఆశలు ఉన్నాయి, ఆలోచనలు ఉంది, ఏదైనా ఉంటే ఏదో చేయగలను నేను, నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తా, దేవుడికి సాక్షిగా నేను బ్రతుకుతా, నాకు ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని చూపిస్తా అని అంటూనే ఉన్నావు, కానీ చేయాలంటే ఏది చేయలేకపోతున్నా, ఏది చేయలేకపోతున్నా, ఏది చేయలేకపోతున్నా, ఏంటా నా బ్రతుకు అనుకుంటామేమో, దాన్ని బట్టి నొచ్చుకుంటూ బాధపడుతూ, అయ్యా ఒక్కటి చేస్తే నేను ఆనందిస్తా కదా ప్రభు, ఒక్కటి ఇస్తే నేను సంతోషిస్తా కదయ్యా అని అంటూ ఉన్నామేమో, నీతోనే ప్రభు మాట్లాడుతున్నా. మునుపు ఉన్న ధనమంతా కోల్పోయి, చేసిన ప్రతి ప్రయత్నాలు విఫలమైపోయి, శూన్యమైపోయి, ఎలా నేను ఆనందించాలంటూ ఉన్నామేమో, అన్ని పక్కన బట్టి నీకు ఇచ్చిన రక్షకుని, నేను రక్షించుకున్న రక్షకుని బట్టి ఆనందించు. ప్రభా నువ్వు నాకున్నా విలువైన, నీ రక్షణ ఇచ్చావు నాకు, నేను లోకంలో ఈ లోకంలో జీవించినంతకాలం నీ కాపుదల నాకుంది, అపవాది నన్ను దొంగిలించాడు, ఈ లోకాన్ని విడిచిన నీ రాజు నేను అడుగుపెడతాను, అంత మాత్రమే కాదు విలువైన రక్షణ ఇచ్చావు కాబట్టి నిన్ను బట్టి నేను ఆనందిస్తాను, నిన్ను ఎరిగి కృపనిచ్చావు, అయ్యో ఇదిగో నా తాత ముత్తాతలు నిన్ను ఎరగకపోయారే, మంచి మంచి కార్యాలు చేశారు వారు, మంచి ప్రజలకు శ్రేయస్కరంగా ఉపయోగకరంగా ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు, కానీ రక్షణ పొందుకోలేదే, కానీ నేను నీ రక్షణ, నేను నీ రక్షణ నేను పొందుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్. యూనో మేము మా అమ్మమ్మ గారి భర్త గారు అంటే మా తాతయ్య గారు, మా మమ్మీ వాళ్ళ డాడీ, తనకు రక్షణ లేదు. ఓ మాట చెప్తాను, మా అమ్మమ్మ గారు ఊర్లో ఆయా ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ నీటి బావులు ఉన్నాయి, కొన్ని కొన్ని చాలా చాలా పెద్ద బావులు, ఈవెన్ ఇప్పటికి కూడా చాలా వరకు ఆ నీటి బావులో నీరు తెచ్చుకుని వారు తాగుతుంటారు. అప్పటి కాలం నుంచి ఇంచుమించు 100 సంవత్సరాలు అవుతా ఉంది దాదాపు, మేబీ ఒక 70-80 ఇయర్స్ అయ్యుండొచ్చు. అప్పటి నుంచి ఆ బావులో నుంచి వారు నీరు తాగుతూ ఉంటారు ఆ ప్రాంతాలు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, మీరెవరు అన్నప్పుడు నేను పలానా పలానా,
వాళ్ళ మనవడిని పలాన కూతురు వాళ్ళ కొడుకుని ఇలా మాట్లాడినప్పుడు వారు అన్నారు, అక్కడున్న బావి చూపించి, ఆ వాటర్ బావి, ఈ బావి త్రవ్వించింది మీ తాతగారే అని. చూడండి, అంటే మంచి పనులు చేశారు కాదనట్లా, కానీ ఆయనకు ప్రభువుని తెలుసుకునే కృప లేదు. తన లోకాన్ని విడిచి తను ఎక్కడికి వెళ్ళాడు ఒకసారి ఆలోచించాడు. మరి అదే జీవం కలిగిన దేవుడు మా అమ్మమ్మ గారిని దర్శించాడు, తను రక్షించబడింది, రక్షణను పొందుకుంది, తను క్రీస్తులను నిద్రించింది, దేవుని రాజ్యంలో ఉంది. ఎంత వ్యత్యాసం ఒకసారి ఆలోచించండి. అందుకే మరలా చెప్తున్నా, మన జీవితంలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎంత ఔన్నత్యం ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా, రక్షణ కనుక లేకపోతే మన జీవితం వ్యర్థమే. మనకి ఎంత మంచి పేరు ఆ ప్రాంతంలో ఉన్నా, అందుకే విలువైన రక్షణ ప్రభు మనకిచ్చారు. ఆ రక్షణ ఇచ్చిన దేవుని బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది వివాహం జరిగిన భార్య భర్తలు ఒకరిని ఒకరు వారు క్రొత్తలో సంతోషంగా ఉన్న కొంత డేస్ మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ఏదైనా వారి జీవితం లేకపోతే కొనుక్కొస్తానన్నది కొనుక్కు రాకపోయినా, యూనో ఇంటికి ఆలస్యం వచ్చినా, లేకుంటే ఆఫీస్ నుంచి అది ఇదైనా ఇలాంటి విచారకరమైన ఫేస్లు పెట్టేసుకుని ఏదేదో చేస్తూ ఉంటారు. అంటే వారు ఏంటంటే వారు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది కావాలని, అది లేకపోతే విచారమే. దయచేసి గమనించండి, మనమంట ఆయన బిడ్డలం. మనము ఈ లోకంలో ఏది మన జీవితంలో వ్యతిరేకంగా ఉన్నా వాటిని బట్టి విచారించక నిత్యము దేవుని బట్టి మనం సంతోషించాలి. హల్లెలూయా. నిత్యము ఆయనను బట్టి ఆనందించాలి, ఎందుకంటే ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన మన ఏం చేస్తారంటే నడవచేస్తాడు. ఆగిపోయిన నీ జీవితాన్ని ప్రభు ఉన్నతమైన స్థాయిలోకి నిలబెట్టబోతున్నా. దిస్ ఇస్ ద ప్రాఫెసీ యాజ్ అ ప్రాఫెట్ ఆఫ్ గాడ్ యేసు క్రీస్తు నామమున ప్రవచిస్తాను. ఈ రాత్రి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు మన జీవితంలో. ప్రభుని బట్టి ఆనందించు. ఇంకా రక్షించబడిన స్థితిలో ఉండమంటే ఆయన రక్తము ద్వారా నీ పాపాలు కడుక్కో. రక్షించబడు, విలువైన రక్షణను పొందుకో. ఆయన బట్టి ఆనందించు, ఆయనను బట్టి సంతోషించు. నేను ఉన్నతమైన స్థితిలో ప్రభు నిలబెట్టబోతున్నాను. యెషయా గ్రంథము 61:7, Isaiah 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతురు. ఏమిస్తారంట దేవుడు? ఆయన బట్టి మనం ఆనందిస్తే, ఆయన బట్టి మనం సంతోషిస్తే మన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. నువ్వు అనుకుంటున్నావు కదా ఈరోజు ఆయా స్థితులు, నేను ఈ బలహీనతను బట్టి అవమానించబడుతున్నా, ఈ అనారోగ్యం బట్టి అవమానించబడుతున్నా, ఈ ఒంటరితనాన్ని బట్టి అవమానకరంగా ఉంది, ఇదిగో పరిచర్లో ఇంకా ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడే ఉండడాన్ని బట్టి ఈరోజు సేవకులుగా చాలామంది అవమానం పడుతుంటారు. అయ్యో నా ముందు స్టార్ట్ చేసిన వారు ఎంతమంది గొప్పగా అయిపోయారు, వారు ఇలాంటి మందిరాన్ని కట్టారు, వారి సంఘం ఎలా ఉంది, వాళ్ళ విశ్వాసాలు ఎలా ఉన్నారు, నా స్థితి ఇంకా ఉంది, 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా, 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా, ప్రభు మాట్లాడుతున్నారు మీ అవమానం మనకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నారు. లేని సంఘాన్ని బట్టి, లేని మందిరాన్ని బట్టి, లేని విశ్వాసం బట్టి, పొందుకుని ఉచ్చిపోయిన వారిని బట్టి దుఃఖపడి వేదన చెందడం కంటే విలువైన రక్షణ ఇచ్చిన దేవుడు రక్షణను కొనసాగించి క్రీస్తుని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటే ప్రభా మందిరాన్ని బట్టో, విశ్వాసాన్ని బట్టో, సంఘాన్ని బట్టో, పేరు ప్రఖ్యాతులను బట్టో, వాటిని బట్టి కాదయ్యా నేను ఆనందించే, నిన్ను బట్టి నేను ఆనందిస్తాను, నిన్ను బట్టి సంతోషిస్తాను, నువ్వు చెప్పగలిగితే ఒక సావకుడుగా నేను ప్రవచిస్తున్నాను. ఆయన నేను కుమారుడిగా ఆయన ప్రవక్తకు ప్రభు నాకు ఇచ్చిన ఆఫీస్లో నుంచి యూనో మీరు రెట్టింపు ఘనతను పొందుకోబోదు. ఆమేన్. ఎక్కడ అవమానించబడ్డారో, ఎక్కడ నిందలు పాలయ్యారో, ఎక్కడ మీ హృదయం నొచ్చుకుందో, ఎక్కడ మిమ్మల్ని హీనంగా చూస్తారా, వారందరి ఎదుట ఘనత కూడా కాదంట, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కూడా కాదంట, నువ్వు అడిగింది మాత్రమే కాదంట, రెట్టింపు ఘనత ప్రభు ఇవ్వబోతున్నా. ఆమేన్. రెట్టింపు అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. నువ్వు ఒకటి నీ మైండ్లో ఒకటి ఆలోచన చేసుకుని ఉండొచ్చు, దేవుడిచ్చిన విశ్వాసం పరిధి, దేవుడిచ్చిన విజన్ బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాలు బట్టి ప్రభు మాట్లాడుతుంది. అది నీ జీవితంలో లేదనడాన్ని బట్టి నేను, అది కాని దాన్ని బట్టి నేను అది మాత్రమే ఇవ్వను, రెట్టింపు నేను ఇస్తాను. థ్యాంక్ యూ లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో రెట్టింపు నేను ఇస్తాను. ఆమేన్. అందుకే ఆయనంట మన జీవితంలో కొంత ఆలస్యం చేశారంటే విలువైంది ప్రభు మనకిస్తారు, గొప్పది మనకిస్తారు, శ్రేష్టమైంది ప్రభు మనకిస్తారు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతారు. ఆమేన్. సావుకుడా సావుకురాలా లైవ్ చూస్తున్న మీరు నీరసగలకండి, అధైర్యపడకండి, ప్రభుని బట్టి మరలా ఆనందించు, సంతోషించు. రెట్టింపు ఘనత నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. ఒకవేళ ఒక భార్యగా ఈ లైవ్ మీరు చూస్తూ మీ భర్త బలహీనతను బట్టి అవమానించబడ్డామేమో, వ్యసనాలను బట్టి, అడిక్షన్స్ని బట్టి, చెడు క్రియలను బట్టి, అయ్యో నా భర్త రక్షించబడలా అది ఇదని ఒకవేళ వేదనలో ఉన్నామేమో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకోబోతున్నాడు. ఒక బలహీనతను బట్టి, ఒక అనారోగ్య కారణం బట్టి అవమానించబడ్డావేమో రెట్టింపు ఘనత ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. వాహనం జరిగి బిడ్డలు లేక ఒకవేళ అవమానానికి గురైన వ్యక్తిగా నువ్వు లైవ్ చూస్తున్నావు, ప్రభుని గర్భాన్ని తెరవబోతున్నాడు ఈ రాత్రి. రెట్టింపు ఘనత ప్రభునికి ఇవ్వబోతున్నాడు. నీకు ఇచ్చిన సంతానం బట్టి, వ్యాపారం బట్టి లాస్ అయిపోయి ఏమి చేయలేని స్థితిలో ఉన్నామేమో, ప్రభునికి ఇచ్చే శ్రేష్టమైన వ్యాపారం బట్టి రెట్టింపు ఘనత ప్రభునికి ఇవ్వబోతున్నాడు. చదువులో ఒకవేళ ఫెయిల్ అయిపోయి సబ్జెక్ట్ అర్థం కాక ప్రోత్సహించేవారు లేక చెప్పేవారు లేక అధైర్యపడిపోయి ఒకవేళ ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో, తగిన జ్ఞానం ఇచ్చి నీ హస్తమును పట్టుకుని రాయించిన దేవుడు నీ జీవితంలో రెట్టింపు ఘనతని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జీవితంలో రెట్టింపు ఘనత. హల్లెలూయా. హల్లెలూయా. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి, నిందకు ప్రతిగా అంట భాగం ఇస్తాడంట. ఎన్ని నిందలు పడ్డా, లేనిపోయిన నిందలు, అబండాలు, అదని ఇదని గాసిప్స్, ఇదిగో పాపని, అదని ఇదని, ఏదో చేశారని, ఏదో చేయలేదని, ఇలా ఎన్ని మీ జీవితంలో పొందుకున్నాడు ప్రభు మాట్లాడుతూ, వాటన్నిటికీ ప్రతిగా భాగము నేను ఇస్తాను. భాగము, యునో ద బంచ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, భాగాన్ని ఇస్తారు. రైట్. హల్లెలూయా. పొందిన భాగమును అనుభవించి, పొందిన భాగము అనుభవించి ప్రభు మాట్లాడు. భాగం ఇవ్వడం మాత్రం కాదు, నువ్వు దాన్ని అనుభవిస్తావు. భాగాన్ని అనుభవించి సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు, రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. వావ్. హల్లెలూయా. ఏం చేస్తారంట, ఓ గ్రామంలోనో, ఓ పల్లెటూరులోనో, ఓ చిన్న కాలనీలోనో, లేకుంటే ఓ వీధిలోనో, ఒక చిన్న కుగ్రామంలోనో, లేకుంటే ఒక సిటీలోనో, ఎక్కడో ఒక కాలనీలో నువ్వు అవమానించబడితే దేశములో భాగాన్ని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. నేను ఈ మాట చెప్తున్నప్పుడు ఐ ఫీల్ స్ట్రాంగ్ అన్నాడు. దేవుని అభిషేకం చెప్తున్నప్పుడు కూడా మాట్లాడుతుంది. ఓ చిన్న ప్రాంతం నువ్వు అవమానించబడితే అది చూస్తున్న దేవుడు అంట, ఆయనను బట్టి ఆనందించి సంతోషిస్తే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి దేశములో రెట్టింపు భాగాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందు చెప్పండి, నేను అవమానించబడింది చిన్న ప్రాంతము, మేము అవమానించబడింది చిన్న ప్రాంతము, దేవుడు నన్ను గణపరిచేది దేశములో, దేవుడు గణపరిచేది దేశములో. అవమానించింది ఐదుగురు చూస్తుండొచ్చు, దేవుడు నిన్ను గణపరిచేది కోట్ల మంది చూడబోతున్నారు. ఆమేన్ లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అనుకున్న చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య నువ్వు అవమానించబడ్డావు, అయ్యో నేను తలెత్తుకోలేకపోతున్నా, అయ్యో ఈ బలహీనతను బట్టి నేను ఇట్లా దాచుకుని దాచుకుని తిరుగుతున్నా, ప్రభు మాట్లాడుతున్నా, ఓకే వారు నన్ను ఇలా నిందించారండి, అలా అవమానించారండి, పబ్లిక్గా నన్ను దుర్భాషలాడారండి, వ్యతిరేకమైన పదజాలాలు ఉపయోగించారు, తిట్టారు, కొట్టారు, బాధపెట్టారు, నన్ను ఎంతగానో హార్మ్ఫుల్గా వ్యక్తి వారు నన్ను బాధించారు అని అన్నామేమో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో దేశములో భాగాన్ని నేను ఇవ్వబోతున్నాను. దేశములో, దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఆమేన్. అంత మాత్రమే కాదంట, తర్వాత ఏమిస్తాడో చూద్దాం. నిత్యానందము వారికి కలుగును. ఏం కలుగుతుందంట? నిత్యము ఆనందం. నిత్యానందము అంటే వారి ఆనందము కొంతసేపు కాదంట. ఇప్పుడు పదవి వచ్చింది, ఓ వ్యాపారంలో మంచి వృద్ధి వచ్చింది, ఆ ఎగ్జామ్లో మంచి విజయం వచ్చింది, మంచి వివాహం జరిగింది, మంచి బిడ్డలు పుట్టారు,
వారి ఆనందం ఎంతవరకు అంటే కొంతవరకే, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు మీ జీవితంలో నిత్యానందాన్ని పంపుతున్నాడు. నిత్యానందము, నువ్వు దుఃఖించిన దినాలు ప్రభుకి తెలుసు, ఒంటరిగా కుమిలిపోయిన రోజులు ఆయనకు తెలుసు. అందుకే ఆయన బుడ్డిలో మనకు కన్నీరు పెట్టుకున్నాడంటే కారణం ఇదే. సమస్తం ఆయన చూస్తున్నారు, కానీ లేని దాన్ని బట్టి బాధపడడం కాదంట, ఇచ్చిన రక్షకుని బట్టి ఆనందించాలి. హల్లెలూయా. ఇచ్చిన రక్షకుని బట్టి సంతోషించాలి. ఇచ్చిన రక్షకుని బట్టి మనము సంతోష హృదయంతో నిండిన వారై ఉండాలి. దేశములో అలా చెప్తున్నా రెట్టింపు భాగాన్ని ప్రభు మనకి ఇస్తారు. అంత మాత్రమే కాదు, నిత్యానందము వారికి కలుగును. మీ జీవితంలో యూనో నిత్యానందము, నిత్యానందం ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. క్షణకాలం ఇచ్చి క్షణకాలం పోయి ఆనందం కదంట. కొంతమందికి కొన్ని ప్లెజర్స్ యూనో, కొన్ని బలహీనతలు ఆ కొంతసేపే వారికి ఆనందాన్ని ఇస్తాయి, కొంతసేపే సంతోషాన్ని ఇస్తాయి. కానీ ప్రభు అంటా ఉన్నారు మీ జీవితంలో నిత్య ఆనందం ఇస్తాం, ఎందుకంటే మీరు నన్ను బట్టి ఆనందించారు, నన్ను బట్టి సంతోషించారు. ఏది లేకపోయినా దాన్ని బట్టి బాధపడలేదు, ఫలించకపోయినా వృద్ధి లేకపోయినా ఉండాల్సినవి ఉండకపోయినా రావాల్సినవి రాకపోయినా లేకపోయినా వాటిని బట్టి కాదు, నన్ను బట్టి నా రక్షణను బట్టి మీరు ఆనందించారు. కాబట్టి నేను మిమ్మల్ని బలపరిచి బలహీనమైన స్థితిలో నుంచి బలాన్ని కలగజేసి ఎక్కలేనంత ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థలంలో మిమ్మల్ని నడవచేస్తాను. ఆమేన్, హల్లెలూయా. అవమానము ప్రతిగా ఓ ప్రాంతంలో, చిన్న వీధిలో, చిన్న సందులో, చిన్న గల్లీలో, చిన్న పల్లెటూరులో, చిన్న విలేజ్లో, చిన్న ప్రాంతంలో, చిన్న కాలనీలో, చిన్న గృహంలో అవమానించబడిన నిన్ను దేశములో నీ నిందకు ప్రతిగా, నీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తూ, నీ నిందకు ప్రతిగా, నీ మీద పడ్డ నిందలు అవమానాలు వ్యతిరేకమైన అవన్నీ ప్రతిగా దేశములో రెట్టింపు భాగాన్నిచ్చి నిత్యానందం నిన్ను కనపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభుని బట్టి సంతోషించాలి. ఇప్పటికి ఒకవేళ ఓ దుఃఖంతో ఒక వేదంతో లైవ్ ముందుకు వచ్చేసి ఒక పరిస్థితిని బట్టి ఒకవేళ వేదంతో లైవ్ చూస్తున్నామేమో, ఆ విచారమైన ఫేస్, ఆ విచారమైన బాధలన్నీ పక్కన మోపేసి ప్రాముఖ్యంగా ఇలా చేయండి, ప్రభా నీ భారం యెహోవా మీద మోపుకున్నావు కదా, నాకున్న సమస్యను, బలహీనతను, అనారోగ్యాన్ని, కష్టాన్ని, బలహీనతను సమస్తం నీ మీద మోపుతున్నానయ్యా, ఉన్నది దీన్ని బట్టి నేను అధైర్యపడను, నిన్ను బట్టి నేను ఆనందిస్తానయ్యా, నిన్ను బట్టి నేను సంతోషిస్తాను, ఒక తీర్మానం తీసుకో, మీ గురించి మేము ప్రార్థన చేయబోతున్నాం, దేవుడు తాకబోతున్నాడు. అలాగే వాటర్ ఆయిల్ రెడీ చేసుకుని ఎవరైనా బలీన్ ఉంటే లైవ్ ముందు తీసుకురండి, ఒకవేళ ఎవరన్నా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నా, ఒకవేళ వెంటిలేషన్ లాంటి పరిస్థితులు ఉన్నాయి, లైవ్ వినిపించండి, ప్రేయర్లో ఏకీపించండి. మేము ప్రార్థన చేయబోతున్నాం, దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు, మరణ పంచులు ఉన్న వారు అనేక మంది ప్రభు బ్రతికించారు, వీడి వారికి చూపించారు, చెవిటి వారికి వినికిడిచ్చారు, మగవారి చేత మాట్లాడి చేశారు, అనేకమైన అద్భుతాలు జరిగాయి, రాత్రి కూడా అనేకమైన అద్భుతాలు చేయబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఫైనాన్షియల్ మిరకల్స్ జరగబోతున్నాయి, ఆమేన్. ఇన్స్టెంట్ హీలింగ్ జరగబోతున్నాయి, దయ్యాలు వెలవెలలాడబోతున్నాయి, బలహీనతలు కుప్పకూల్చబడబోతున్నాయి, దేవుని ఆత్మచేత మీరు తాకబడబోతున్నారు, అభిషేకం మిమ్మల్ని తాకబోతున్నారు. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ లార్డ్స్ ఆఫరింగ్. ఇది దేవునికి ఇచ్చే సమయం, ప్రభుది ప్రభుకి ఇవ్వండి. నా మందుల్లో ఆహారం ఉన్నట్లు పదవ భాగం అంతా ఇచ్చి నన్ను శోధించి మనల్ని ఆకాశవాక్యం లేపి పట్టజాలను పిలుస్తామని దీవెనలు ఇస్తాను ప్రభు సెలవిచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కొలది పరిశుల్లో ప్రభు మిమ్మల్ని ఈ పరిశుభ్రం మీకు దీవెనకరంగా ఉంటే మీరును దీవెనకరంగా మార్చబడండి. శ్రేష్టమైన అర్పణ అర్పించండి, రెడీగా ఉండండి, ప్రభు మీ చేతుల్లో కార్యం జరిగించబోతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నా. ఆమేన్.
గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్ను చేసిన చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నో చేసెను చూడు. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. నోటి తెరిచిద్దామా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నో చేసెను చూడు. ఎదురొచ్చిన సందర్భం చీల్చి ఆరెడ్ నేలగా చేసి, నీళ్లను గోడలుగా చేసి నడిపించిన దేవుని చూడు. ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలను చెప్తామా. నోరు తెరిచి. ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలను చేసి, ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలను చేసి, ఆ నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆ నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, యేసు, యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నో చేసెను చూడు. తన వారి పక్షము నిలిచి యుద్ధమును చేసిన వాడు నీ పక్షమును కూడా ఆయన నిలిచి యుద్ధాన్ని జరిగించబోతున్నాడు. ఆ దుష్టాగ్ని బాణములైన తెగ నరకబోతున్నాడు. గట్టిగా క్లాప్స్ కొట్టు. హృదయపూర్వకంగా దేవాదేవుని ఆరాధిద్దాం. తన వారి పక్షము నిలిచి యుద్ధమును చేసిన వాడు చెప్తామా. నోరు తెరిచి. అవునయ్యా, ఈ రాత్రి నా పక్షం నిలిచి నువ్వు యుద్ధం జరిగించబోతున్న వందనాలు ప్రభువా. తన వారి పక్షము నిలిచి యుద్ధమును చేసిన వాడు, తన వారి పక్షము నిలిచి యుద్ధమును చేసిన వాడు. దుష్టాగ్ని బాణముడు తెగ నరికిన వైనము చూడు. ఆ దుష్టాగ్ని బాణముడు తెగ నరికిన వైనము చూడు. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, యేసు, యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నో చేసెను చూడు. మరెన్నో చేసెను చూడు, మరెన్నో చేసెను చూడు. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, యేసు, యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నో చేసెను చూడు. ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలను చేసి, ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలను చేసి, ఆ నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆ నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. తన వారి పక్షము నిలచి యుద్ధమును చేసిన వాడు, తన వారి పక్షము నిలచి యుద్ధమును చేసిన వాడు. దుష్టాగ్ని బాణమును తెగరికిన వైనము చూడు. ఆ దుష్టాగ్ని బాణమును తెగనరికిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు యేసు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు మరెన్నో చేసెను చూడు. ఈయనెన్నో చేసెను చూడు, మరెన్నో చేసెను చూడు, ఈయనెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. 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 గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు యేసు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు, మరెన్నో చేసెను చూడు, మరెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఈయనను చేసను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. Lord be to Jesus. Hallelujah. 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 Praise God. So, lots of things pray chepothana. Then, tarvata, mendru vish pradhan chepothana. Pakatarga water oil ready cheskuni. Lai mandu kuchundi. Eki vinchundi pradhan lo prabhu nimal thaka bothana. Krupagal ina madhyava. Sakalashwad karam bothana. Thamma mik stotra. Vetabana prati vetanam bati mik vandanaal stotra al prava. Na mandan lo ahar manatlu padhyo bhagavanti ichina nishwadhin chumano akashwakalipi. Patajalanta divan listan salavichin matandri. యెహోవా ఆశీర్వాదం ఆశీర్వించినది నరులు కష్టం చేత ఎక్కువ కాదన్న ప్రభా. నీ కొన్ని ఆశీర్వాదం బిడ్డల మీద ఉంచినందుకు స్తోత్రాలు. నాకు ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందదగిన వారు ఎవరన్నా అయ్యా, వారి జీవితంలో భీకరమైన కార్యాలు జరిగించేవాడు నీవే. నీ ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీర్చబడును గాక. ఇట్ల అవసరాలన్నీ తీర్చబడును గాక. ఆర్థికంగా స్థిరపరచండి, బలపరచండి. కొరత లేక సమృద్ధిగా వారు బ్రతుకుదురు గాక. సమృద్ధికరమైన ఆశీర్వాదం చేత వారు దీవించబడుతురుగా. తృప్తి చేత నింపండి. ఈ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మరి వ్యాపారాలు వారు చేస్తున్న ప్రతి పనిని, వారి యొక్క హస్తాన్ని, వారు చేస్తున్న కష్టాల జీతాన్ని బ్లెస్ చేస్తున్న యేసునామను ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుతురుగాక. యేసునామలు అడుగుచున్నాము దాని. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సో ఎక్కడ సమస్య ఉందో అక్కడ చేపెట్టుకోండి, స్క్రీన్ టచ్ చేయండి. భయపడకుండా దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. దురాత్మలు విడిచిపోబోతున్నాయి. వెనక ఎవరైనా పట్టుకునే ప్రయత్నించండి. ఎవరైనా బలహీనలు ఉంటే వారు వెనక ఎవరైనా నుంచోండి. దేవుని శక్తి తాకబోతుంది. ఇన్స్టెంట్గా ప్రభు మిమ్మల్ని ముట్టబోతున్నాను. అభిషేకము మీ జీవితాల్లో పరిస్థితులు మార్చబడబోతున్నాయి. విన్న వాక్యం ప్రకారం దేవుని ధ్యానించండి. వాక్యాన్ని బట్టి మీరు సరి చేసుకోండి. ప్రభు కొరకు జీవించండి. మీ జీవితం మార్చబడబోతుంది. ప్రార్థన. కృప కలిగిన మా దేవ, సకల ఆశీర్వాద కానుభూతున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇప్పుడు శక్తి కలిగిన యేసుక్రీస్తున్నాం పేరిట బిడ్డల గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి విధమైన అవిశ్వాసమును యేసు నామములు గది స్థితిలోకి వేస్తాం. అమూల్యమైన యేసు రక్తము విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి విడుదల చేస్తున్నాం. ప్రభు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా
నిన్ను బట్టి ఆనందించే ఆ మనస్సు యేసు నామములో విడుదల చేస్తున్నా. మనస్సు మారి నూతన మౌను కాక ఎవడైనను క్రీస్తు నందు ఉన్నాడల వాడు నూతన సృష్టి అన్నావు. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచున్నాడు. వాగ్దాన ప్రకారం ప్రతి పాపము పరిశుద్ధపరచబడునుగాక. ఆమేన్. హృదయాలు మనసు ఆలోచనని సరిచేయబడునుగాక. ఈ రాత్రి ప్రభ నూతనమైన వారిగా మార్చబడుదురుగాక. నీ యందు ఆనందించి నీ రక్షణను బట్టి సంతోషించి జీవించే మనసు దయచేయండి. నీవే మాకు బలము. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం. నీవు మా కాలను లేని కాల వల్ల చేయబోతున్నందుకు స్తోత్రం. చేస్తున్నందుకు వందనాలు. ఉన్నతమైన స్థలములలో ఎక్కింప చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. మీకు స్తోత్రాలు. శాతారామాన్ దేవో శాతారామాన్. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. నిందకు ప్రతిగా దేశములో రెట్టింపు భాగం ఇచ్చేవాడు నీకు స్తోత్రాలు. నిత్యానందం వారికి కలుగుదన్నాను. నిత్యమైన ఆనందం వీటికి ఇస్తున్నందుకు వందనాలు. రాత్రి ఎంతమంది లైవ్ చూస్తున్నారు వాళ్ళు ఉన్న ప్రతి రోగమును ప్రతి దురాత్మ శక్తుల ప్రభావాన్ని గద్దిసి త్రొక్కవేస్తున్నాను. విడిచిపోమని ఆజ్ఞాపిస్తూ మరి అన్నడు బిడ్డలోకి రాకుండా ఉండడం కాక ఆజ్ఞాపిస్తూ ప్రతి రోగము నడినేతి మొదలుకున్న అరికాల వరకు ఉన్న ప్రతి రోగము ప్రతి బలహీనత ప్రతి పెయిన్ విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ ఎయిడ్స్ ట్యూమర్స్ అల్సర్స్ షుగర్లు బీపీలు ఆస్తమాలు థైరాయిడ్లు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ పీసీఓడి సమస్యలు ఇండైజెషన్ ప్రాబ్లం బ్రీతింగ్ ఇష్యూస్ హెడేక్ ఆ యొక్క మైగ్రేన్ హెడేక్స్ నుంచి స్కిన్ డిసీజెస్ నుంచి రోగాలు జ్వరాలు కండరాలు నరాల బలహీనత ఎముకలు వాపులు నొప్పులు గుడ్డితనము చెవిటితనం మోగతనం విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వైరల్ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ యేసు నామములో శిరస్సు నుంచి అరిపాద వరకు కుప్ప కూల్చబడును కాక యేసు రక్తం విడుదల చేస్తున్నా. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతను తిన్న వాగ్దాన ప్రకారం ప్రభా యేసునామలు ఇప్పుడు బిడ్డలకు స్వస్థత కలుగును. ఎంతమంది స్క్రీన్ టచ్ చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి రోగం ఇప్పుడు కుప్ప కూల్చబడును గాక. నూతనమైన గుండె నూతనమైన నరాలు నూతనమైన కండరాలు విడుదల చేస్తున్నాయి. హార్ట్ నార్మల్ అవును గాక ఆ కిడ్నీ నార్మల్ అవును గాక ఆ స్టోన్స్ యేసునామలు బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాయి. ప్రతి రోగం నుంచి విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు. నా ప్రియబిడ్డలు ఎగ్జామ్స్లో గొప్ప విజయం కలుగును గాక. వ్యాపారాలు వృద్ధిపరచబడను గాక. తగిన జ్ఞానము తగిన క్యాపిటల్ యేసు నామములో విడుదల చేస్తున్నాను. ఈ ఆశీర్వాదం బిడ్డల మీద కమ్ముకొనును గాక. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. స్తోత్రం. ఎంతమంది సేవకులు లైవ్ చూస్తున్నారు మరి సంఘాలు వర్ధిల్లించబడను గాక. విస్తారమైన ఆత్మల పంట మరి జీవితం ప్రతి బలహీనత నుంచి కుప్పకూల్చబడును గాక. సమృద్ధి కలుగును గాక. మందిర నిర్మాణం చేసిన కృప కనుకరము కలుగును గాక. విస్తరించును గాక. థాంక్ యూ లార్డ్. వందనాలు. విడిపోయిన కుటుంబాలు యేసునామములు జతపరచబడును గాక. కుటుంబాలలో భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానము ప్రేమ అన్యోన్యత యేసునామములు విడుదల చేస్తున్నా. గలిబిలి వాతావరణం పెడుతున్న దృష్టిని బంధిస్తున్నా. థ్యాంక్ యూ లో నీకు వందనాలు. గర్భఫలం గురించి నిరీక్షిస్తున్న ఎదురు చూస్తున్న ఆ బిడ్డల గర్భాలు యేసునామములు రాత్రి తెరవబడును గాక. అద్భుతంగా తెరవబడును గాక. అవునయ్యా అవమానము నిందకు ప్రతిగా రెట్టింపు గందుతున్నావు. గ్రెట్టింపుతో ఘనతతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన బిడ్డలు మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. అలాగే శుభకార్యాలు వాళ్ళ విషయంలో బిడ్డలు ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి అవమానాలు నిందలకు ప్రతిగా ఘనతతో కూడినటువంటి వివాహము ఘనమైన వివాహము జరుగునుగా. తగిన తగిన ఆశీర్వాదం తగిన తోడ్పాటు తగిన సహాయము పరిశుద్ధాత్ముడా నాకు యెహోవా వలనే సహాయము కలుగునన్న రీతిగా మీరు సహాయం దయచేయండి. తల్లి మరిచిన తండ్రి విడిచిన విడవని వాడు బిడ్డల పక్షం మీరుండి కలగ చేయండి. మీరు మాట్లాడండి మీరు కనికరం చూపండి. గృహాల విషయంలో మీ సహాయం కలుగునిగాక. వారి వ్యాపారాల విషయంలో మీ సహాయం కలుగునిగాక. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడ బిడ్డల జీవితంలో అవమానాలు అనుభవించారు ప్రతి విషయంలో రెట్టింపు ఘనత. థ్యాంక్ యూ లో నీకు వందనాలు. ఈ సండే బిడ్డలు గొప్ప సాక్ష్యంతో చదురుగాక. మరి పట్టుకున్న వాటర్ ఆయిల్ బట్టి నీకు స్తోత్రం. నీ అభిషేకం దిగును గాక. రాస్తుండగా అద్భుతాలు సూచికలు మాత్కారాలు జరుగును గాక. రోగం నుంచి విడుదల కలుగును. స్క్రీన్ టచ్ చేస్తున్నారు వారు ఉన్న ప్రతి రోగమును కుప్పకూల్చబడును గాక ఆజ్ఞాపిస్తూ ఇప్పుడే నీ అభిషేకం విడుదల చేస్తున్నాను. వరాలు ఫలాలు యేసునామములో పరిశుద్ధాత్మ శక్తి నింపబడుతురు గాక. అద్భుతాలు సూచికలు మాత్కారాలు జరుగును గాక. ఫోన్ చేశారు ప్రతి రిక్వెస్ట్లు గొప్ప సాక్ష్యంగా మార్చబడు. ప్రార్థన యోధులను ప్రార్థన పనులను దీవించి ఆశీర్వదించండి. ప్రతి పార్ట్నర్ ప్రతి ప్రాఫిట్ పార్ట్నర్
చెప్పి ఇచ్చిన ప్రతి ఆత్మీయ బిడ్డలు వర్ధిలించబడదు, కుటుంబాల్లో క్షేమము కలుగును, మరణము కొట్టివేస్తున్న మరణం తప్పించుట యెహోవా వశం అన్నాను. ఓ మరణమా, నీ విజయం ఇక్కడ మరణపు మూలను విరిచివేస్తున్న దేవుడు, మరణ మూలను విరిచివేస్తున్న పాపపు కాడని విరిచివేస్తున్న అమూల్యమైన యేసు రక్తము, శ్రేష్టమైన జీవం కలిగిన దేవుని జీవం వడ్డల జీవితం విడుదల చేస్తున్నా, పరిశుద్ధాత్మని పునరుద్ధానపు శక్తిని విడుదల చేస్తున్నా, అద్భుతాలు జరుగుని గాక. ఫినాన్షియల్ బ్రేక్ త్రూస్, సూపర్ న్యాచురల్ మనీ మిరకల్స్, సూపర్ న్యాచురల్ మిరకల్స్ యేసునామలో విడుదల చేస్తున్నా, గుడిదైమ విడిచిపోయి ఇస్తున్నాము, ఇప్పుడు అద్భుతంగా చూపు వచ్చును గాక. మొగదైమ విడిచిపోయి ఇస్తున్నాము, ఇప్పుడే మాటలు వచ్చును గాక. కుట్టిదైమ విడిచిపోయి ఇస్తున్నాము, ఇప్పుడే యేసునామలో కాలు సరిచేయబడిన గాక, పరాశీలించబడి విడుదల కలుగును గాక. ఎంతమంది యవన బిడ్డలు అల్పకాల పాప భోగించిన ఆ దయ్యాలని కుప్పకొచ్చుబడిన గాక, అభిషేకం యేసునామలో, పరిశుద్ధత యేసునామలో విడుదల చేస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు. తాకి ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు, విడిపించినందుకు వందనాలు, దీవించినందుకు స్తోత్రాలు. ఈ ఆదివారం బిడ్డలు గొప్ప సాక్ష్యంతో మందిరం నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ముఖ్యంగా ఈ రాత్రి ప్రతి బిడ్డను ప్రతి పెయిన్ నుంచి విడిపించినందుకు స్తోత్రం. నీ యందు ఆనందించి, నీ యందు సంతోషించే మా మనస్సును హృదయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఏమికు వందనాలు. ఎంతమంది లైవ్ చూస్తున్న వారు అందరిని పేరు పిలిచినప్పుడు దీవిస్తున్నా, మీరు దీవించండి, కనికరించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నమ్మదగిన మా దేవ, మా రోష థాయ మా సత్య సరికా సోబ్రే కేతేమో రాందే బోసాయ రేలే బోషాయ బా సాధ్య కేతేమో రాందే బోషాంతి జాబ్లూ షబ్ రాందే కేతేమో జాయితే రాందే బోసాంతి డాక్లూ సాక్ రాందే కేతేమో రైడ్ అన్ స్టేషన్ డాబ్లూ షబ్ రాందే కేతేమో జాయితే రాందే Marina sote karoshete bosata ya basante. Thank you Lord. Daglina sokre heste kete mozaida basante. Memushke ekinda mozaita karande. Zalto rita pasha thaya sate. Dablo shabrande. Rete kete mozaita karande. Zoloshe eti mozaita karande. Mamushke ekinda mozaita karande. Zolete kete. Rata kataya sante kete bo rataya basante. Zablo shabrande. Mamushke ekinda mozaita karande. Zolete kete morande. Thank you Lord, nik vandanala. Zabli shabra ko sabrande. Merinda urala rasandari ala rasote. Urala rabasandari ala rabasote. Rale bo shandari asote. Makush engina masaita karande. Thank you Lord, nik stotra. Rochi murti swastha parishnandik stotra. Thank you Lord. Prati vakkar jitula sadharana adbhutalu jariginchinandik stotra. Supernatural miracles yeshunavulu vidudala chestu. దేవుని దూతలు విడుదల చేస్తున్న త్వర పెట్టే కార్యాలు జరిగించును గాక. అద్భుతంగా గృహం నిర్మించబడిన గాక, అద్భుతంగా వారు పోగొట్టుకున్న ప్రతిదీ రెట్టింపు వారి జీవితంలో వచ్చిన గాక. దొంగలించిన దొంగతనం, దొంగ దొంగలిస్తే ఏడంతలు అన్న వేసినప్పుడు ఏడంతలు ఆశీర్వాదం ఇచ్చినందుకు వర్ధిల్లింపు చేసినందుకు మైమనీకి ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామ పేరిట అడిగి పొందుకొంచు నామ డాడీ. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆదరణ ఇప్పటిలో పరిశుద్ధులందరికీ, ప్రభు నాకు ఇచ్చిన ఆత్మ బిడ్డలకు, నమ్మి విశ్వసించిన ఆయన ప్రజలందరికీ ఎల్లవేళతోడు నిన్ను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. శలోం, సమాధానం కలుగును గాక, కృప కలుగును గాక. త్వర త్వరగా ఆ వాటర్ తాగండి, ఆయిల్ అప్లై చేయండి, ఏది చేయలేరో అది చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ గుడ్డివారు ఉంటే వారిని చూడమని చెప్పండి, చెవిటి వారు ఉంటే వారితో మాట్లాడించండి, ఒకవేళ మూగవారు ఉంటే అమ్మ నాన్న యేసు అని వారి నోటి ద్వారా పలికించండి. రైట్, మీ యొక్క ప్రతి బలహీనతను పరీక్షించుకోండి, దేవుడు తాకిన విధానాన్ని పరీక్షించుకోండి, మీ సాక్ష్యాన్ని తెలియపరచండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతున్న ఆదివారపు ఆరాధన, సో ప్రవచనాత్మకమైన ఆదివారపు ఆరాధన, ఇప్పటికీ అనేక మంది కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి ప్రజలు దీవించబడుతున్నారు. మీరు మీ కుటుంబ సమేతంగా రండి, కలిసి దేవుని ఆరాధన చేద్దాం. ఏమేన్. ఇతర డీటెయిల్స్ కోసం మీరు 9599333777 నెంబర్ మీరు వాట్సాప్లో డీటెయిల్స్ గురించి మీరు అడగండి, ఖచ్చితంగా వారికి లింక్ పంపిస్తారు, ఆ యొక్క లొకేషన్ పంపిస్తారు, డీటెయిల్స్ పోస్టర్స్ అన్నీ మీ దగ్గరకు వస్తాయి. సో రైట్, సో దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో మిస్ అవ్వకండి, శరీరాన్ని పరీక్షించుకుని మీ యొక్క సాక్ష్యాన్ని తెలియపరచండి. రాత్రి దేవుడు మిమ్మల్ని తాకిన వారు ఎవరన్నా మీ టెస్టిమోని షేర్ చేసుకున్నట్టు త్వరగా టైప్ చేయండి, మీ 2-3 సాక్ష్యాలను చదవబోతున్నా, దాని తర్వాత ముగించబోతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, లార్డ్ బి జీసస్.
త్వరగా మీ జీవితంలో రాత్రి ప్రభు మిమ్మల్ని తాకితే త్వరగా మీ యొక్క టెస్టిమనీ టైప్ చేయండి. వీరికి అనేక మంది వారి సాక్ష్యాలు తెలియపరుస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, గ్లోరీ బి టు జీసస్. Love you, Jesus. We give you glory. Bless you, Jesus. Ho rabba sante burande bo shante. Thank you, Lord Jesus. Nikke bhayam prabha.